మీరు బయట వెళ్తున్నారా? మీ చేత హోటల్ ఎత్తడానికి అమౌంట్ లేదా? కాబట్టి అమౌంట్ లేనప్పుడు ఆంకిల్కి ఉన్నప్పుడు నేను ఒకటి చేసి చూపిస్తానమాట. దాన్ని కానీ తాగారు అంటే, అంటే కూలింగు ఐస్ గడ్డ రూల్ ఏం లేదు కానీ ఈ అది కానీ ఎస్ జ్యూస్ తాగినారంటే ఆ రోజంతా హెల్దీనే ఉంటానమాట. అదేదో కాదు ఇదే ఏదో ఒక హైడ్రేషన్ ఐవి అనమాట. ఇది కానీ ఒకటి ట్రై చేయండి. మీరు జర్నీలో ఉండేటప్పుడు మీకు ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఇది దీంట్లో ఇలాంటి పీసెస్ ఉంటాయి. ఒక పీస్ తీసుకున్న చాలు, దీంట్లో ఏం లేదు. దీన్ని ఓపెన్ చేసి దీనిలో పోసి ఇంట్లో ఉంటే ఐస్ గడ్డలు ఉంటే ఐస్ గడ్డలు వాడుకోవచ్చు, ఐస్ గడ్డ లేదంటే నార్మల్ వాటర్ వాడుకోవచ్చు. కట్ చేసి మీరు పోసుకోండి. కలర్ చూడండి ఎట్టుందో, గ్రేప్ కలర్లా ఉంది. గ్రేప్ని పౌడర్ చేసుకునేట్టుగా ఉందన్నమాట. అంటే లైట్గా షుగర్ పోసామా అంటే మీకు టేస్ట్ తగ్గట్టుగా షుగర్ వేసుకోవడం. ఈ ఐస్ గడ్డలు ఉంటే ఐస్ గడ్డలు, వాటర్ ఉంటే వాటర్, ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది మొత్తం గ్రేప్ వాటర్ లాగా ఉంది. ఈజీగా తొలగించుకుని తాగాలి. మీకు చేత డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఉంటే దాన్ని మిక్స్ చేసుకుని బాగా ఒక కొలకలించుకొని తాగేయడండి. సింపుల్ ఇది ఒక తాగి చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది అన్నమాట. దీన్ని తాగడమే ఎలా ఉందో తాగి చూస్తాను. సూపర్గా ఉంది బాగా. అంటే గ్రేప్ స్మెల్ వస్తుంది, స్మెల్ వచ్చి గ్రేప్ అంటే ఫ్లేవర్ వచ్చి గ్రేప్ అన్నమాట. సూపర్గా ఉంది. ఇది నేను ఆ కంపెనీకి ప్రమోట్ చేయట్లేదు కానీ ఎలా ఉంటే టేస్ట్ చూసి చెప్దాం అని చేశాను. మీకు జర్నీలో ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తే అంటే లేకపోవడం, జర్నీలో తీసుకోవడం లేకపోవడం, జర్నీలో ఉంటారు ఆంకలి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది మనకి తీసుకొస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూసేయండి. బాయ్.